ఇదిగో కేసులు రిజిస్టర్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలీస్ స్టేషన్లో ఇన్ని, ఇదిగో ట్రేస్ అయినాయి, ఇవాళ ఇక్కడ పార్లమెంట్ లో చెప్పిన లెక్క, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పంపించి ఉంటదిగా. అంతే కదా, ఆనాడే నిద్రపోయారు వీళ్ళు. అదే కదా, డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయి, హోంమంత్రి పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయి, దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు కానీ అసలు నిజాన్ని పక్కన వదిలేశారు. పవన్ కళ్యాణ్ దాన్ని, నేను అప్పుడు కూడా అన్నా పవన్ కళ్యాణ్కి తెలుసు ఉండకపోవచ్చు, ఎందుకంటే అతనికి ఈ అనుభవం లేదు క్రైమ్. మనకి ఇది పోలీసులకు తెలుసు, మీడియాకి తెలుసు, ఈ రెండు రాజకీయ నాయకులకు కూడా తెలుసు. తెలియంది సాధారణ ప్రజలకి, యువతరానికి తెలియకపోవచ్చు, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం సులభం. అట్లాగే మధ్యతరగతి కుటుంబాలకు తెలియకపోవచ్చు, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం సులభం. దాంతో వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అమ్మాయిలను తయారు ప్రతింటి డేటా తీసుకుని వెళ్ళిస్తున్నారు. ఇది ఎవడో ఇంటెలిజెన్స్ వాడు చెప్పాడు. ఏ ఇంటెలిజెన్స్ వాడు చెప్పాడు ఇప్పుడు రమ్మనండి? బేసిక్గా సాధారణంగా మనం ఒక నాయకుడిని పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో కొంతమంది, అందులో పవన్ కళ్యాణ్ అంటే హీరో, సినిమా యాక్టర్ దగ్గర మనం 4 నిమిషాలు మాట్లాడాలి, అందులో పొలిటికల్ హీరో కాబట్టి మాట్లాడాలంటే ఏదో ఒక దిక్కుమాలని చెప్పాలి. అట్టంటే ఎవడో దిక్కుమాలని చెప్పింది. ఇక్కడ అన్ని 100కి 90 ఇట్లాగే ఉంటాయి, ఒక 10 ఖచ్చితంగా వ్యభిచార గృహాలకు వెళ్ళే ఉంటాయి.